పిఠాపురం స్థానిక నండూరి ప్రసాదరావు భవనంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రజారక్షణ భేరి పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని మూడు భాగాలుగా బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుంది. విజయనగరం జిల్లా నుండి మన పిఠాపురం ఈ నెల 5వ తేదీన ఉప్పాడ బస్టాండుకు చేరుకుంటుందని సిపిఎం ప్రజారక్షణ భేరి కార్యక్రమాన్ని పిఠాపురం ప్రజలంతా జయప్రదం చేయాలన్నారు. అనంతరం సిపిఎం ప్రజారక్షణ భేరి పోస్ట్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ప్రజాసంఘాల నాయకులు కుంచే చిన్న, కోనేటి రాజు, నాగేశ్వరరావు, మణి, విశ్వనాథం, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. జరిగింది ఈ ప్రజారక్షణ భేరి రాష్ట్రంలో 3 ఏరియాల నుంచి ప్రజా సమస్యలు పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే దాని మీద ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క అనేక సమస్యల మీద మరి ఈ 3 ఏరియాల నుంచి కూడా 30వ తారీఖు బయలుదేరి రేపు 9వ తారీఖు విజయవాడలో ముగింపు జరుగుతూ ఉన్నది. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు అనేక సమస్యల మీద అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వీరు ఏమీ కూడా పట్టించుకున్న దాఖలాలైతే కనపట్టలేదు. కాబట్టి నిత్యావసర వస్తువులు కానీ అలాగే ఈ రాష్ట్రంలో అనేక మంది గొప్పలు పెడుతున్న ఉద్యోగాలు లేవు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కాబట్టి రాష్ట్రంలో మరి పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టావు, అలాగే రైల్వే జోన్ని పక్కన పెట్టారు అని అనేక సమస్యల మీద ఈవేళ చెప్పడం జరుగుతోంది. అదే కాకుండా మరి విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మరి కన్నేసి దాన్ని కూడా చిందరబందరం చేసేస్తూ ఉన్నారు. ఈ అన్నింటి మీద కూడా ప్రజల్ని చైతన్యం చేయడానికి కోసమే సిపిఎం ప్రజారక్షణ భేరి అనే పేరుతో 3 రాష్ట్రవ్యాప్తంగా 3 ఏరియాల నుంచి ఈ బస్సు యాత్ర కార్యక్రమం జరుగుతోంది. అందులో భాగంగా పిఠాపురంలో 5వ తారీఖు సాయంకాలం 5 గంటలకు మరి ఉప్పాడ బస్టాండ్ దగ్గర మరి పెద్ద బహిరంగ సభ కూడా పెట్టాలని సిపిఎం పార్టీ నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఇక్కడ మా పార్టీ సభ్యులు అలాగే ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా ఈ యొక్క ఈ భేరి సభను జయప్రదం చేయాలనే దాని మీద మేము అందరం కూడా నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఈరోజు ఈ యొక్క